2022 అందాల సమంతకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మయోసైటిస్ అనే న్యూరో డిసీజ్ తో తాను బాధపడుతున్నట్లు స్వయంగా పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ లో ఆందోళన రేకెత్తించింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె 2023లో కొత్తగా తన్ని తాను ముందుకు నడిపించుకునేందుకు రెడీ అవుతోంది. లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన ఎమోషనల్ నోట్ ఫ్యాన్స్ ను కదిలిస్తోంది. సౌత్ లీడింగ్ హీరోయిన్ సమంత తను మయోసైటిస్ అనే న్యూరో డిసీజ్ తో బాధపడుతున్నట్టు రివీల్ చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ వ్యాధి నుంచి తాను త్వరలో కోలుకుంటాను అని ప్రస్తుతం దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపింది. అయితే ఆమె పరిస్థితి మరింత విషమించిందని, మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతోందని గుసగుసలు వినిపించాయి. అయితే ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ నైనా ఫేస్ చేసే గుండె ధైర్యం సమంతకు ఉందని అభిమానులు భావిస్తున్నారు. ప్రజెంట్ శామ్ కమిట్ అయిన సినిమాల్ని తొందరగా ఫినిష్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా శామ్ ఇయర్ ఎండ్ నోట్ ఫ్యాన్స్ ను ఎమోషనల్ గా కదిలిస్తోంది. 2022 సంవత్సరాన్ని ముగిస్తున్నందున కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయమని శామ్ తెలిపింది. ఫంక్షన్ ఫార్వర్డ్, మన పరిధిలో వాటిని మనం నియంత్రిద్దాం. కొత్త ఏడాదికి ముందే సులభమైన రిజల్యూషన్స్ కోసం ఇది సరైన సమయం అని ఊహించండి. మనపై దయ, సున్నితత్వం ఉండాలి. గాడ్ బ్లెస్, హ్యాపీ 2023 అంటూ తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసింది. రీసెంట్ గా యశోద సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది సమంత. ఆమె అప్కమింగ్ మూవీ శాకుంతలం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతోంది. 2023 నాటికి తాను పూర్తిగా కోలుకునే దిశగా హోప్ఫుల్ గా ముందుకు సాగుతోంది. 2022 ఆమె కెరియర్ ను హెల్త్ పరమైన ఇష్యూస్ ఇబ్బందులకు గురి చేశాయి. మరి వచ్చే సంవత్సరమైనా శామ్ కో వాటి నుంచి విముక్తి లభిస్తుందేమో చూడాలి.